మనకు. సో మరోవైపు కార్పొరేట్ ఇండియా ఈజ్ ఇన్ఫ్యాక్ట్ లుకింగ్ ఫర్ సమ్ స్టిమ్యులస్ ఫ్రమ్ ది, నాట్ జస్ట్ సమ్ స్టిమ్యులస్, 9 నుంచి 10 లక్షల కోట్ల రూపాయల స్టిమ్యులస్ కావాలని కార్పొరేట్ ఇండియా అడుగుతోంది. అది అంత మొత్తం ప్రభుత్వం స్టిమ్యులస్ రూపేణ జారీ చేస్తే తప్ప ఈ పరిస్థితి నుంచి బయటపడలేమన్నది. అలాగే ఈ ప్యాకేజ్తో పాటు ట్యాక్స్ కన్సెషన్స్ కావాలి, సే పోస్ట్పోనింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, అలాగే జిఎస్టీ, వీటిని కొద్దికాలమైనా పోస్ట్పోన్ చేయగలిగితే అది చాలా రిలీఫ్ ఇస్తుంది అటు కార్పొరేట్స్కి ఇటు ఇండివిజువల్స్ కూడా. అలాగే పేదవారి చేతికి డబ్బులు ఇవ్వాలి, సో దట్ మోర్ మనీ విల్ కమ్ ఇన్ టు ది ఎకానమీ ఫర్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇవన్నీ చేయాలి. చాలా పెండింగ్ వర్క్స్ ఫ్రమ్ ది ప్రభుత్వం ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు ఇళ్లలో ఉండి, బట్ ప్రభుత్వం మేబీ మరొక రోజు 2 రోజుల్లో ఇటువంటి ప్యాకేజీని అనౌన్స్ చేస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే చాలా లేట్ అయింది, చాలా సమయం కావాల్సిన అవసరం అయిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంది ప్రభుత్వం. ఇప్పుడు ఒక 15th ఫైనాన్స్ కమిషన్ ఆధ్వర్యంలో వర్క్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు శ్రీ మూర్తి ఇంద్రకంటి గారు సిద్ధంగా ఉన్నారు. హీ వాజ్ ఎర్లియర్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఐబిఎం అండ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యాక్సెంచర్. నౌ హీఈస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రమోషన్ ప్రెసిడెంట్ ఫర్ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఆయన బెంగళూరు నుంచి మనతో స్కైప్లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. నమస్కారం అండి వసంత్ గారు, థ్యాంక్ యూ, వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ మీరు పెట్టారు. యా, సో మనం రకరకాల మీరు మార్నింగ్ నాకు ఒక వాట్సాప్ పంపించారు, ఏ ఏ దేశాలు స్టిమ్యులస్ రూపేణ తమ బిజినెసెస్ కావచ్చు ప్రజలకు కావచ్చు అందించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి అనేది మీరు నాస్కామ్ రూపొందించిన ఒక డాక్యుమెంట్ నాకు పంపించడం జరిగింది. సో ఏంటి, మనం ఆయా దేశాల ఎగ్జాంపుల్స్ని తీసుకొని మన ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏం చేస్తే ఈ స్టిమ్యులస్ అనేది కొంతవరకైనా ఎకానమీని ఆదుకుంటుంది అనుకుంటున్నారు? అంటే మనం ఇప్పుడు సపోజ్ ప్రతిరోజు ప్రతి ఛానల్స్లోనూ ప్రతి వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి, మన చైనాతో కంపేర్ చేయాలని ఒక డిస్కషన్ వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటి, ఈ డెవలప్డ్ నేషన్స్ అని ఆస్ట్రేలియా అయితేనే, కెనడా అయితేనే, ఫ్రాన్స్ అయితేనే, జపాన్ అయితేనే, దే వాంటెడ్ టు మూవ్ దేర్ షిఫ్ట్ ఫ్రమ్ చైనా యాజ్ ఎ ప్లాన్ ఆఫ్ నో, ఇట్స్ వన్ ఆఫ్ ద బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ కింద మాట వాళ్ళు. సో ఇవి చేయాలంటే ఏం చేయాలి? సపోజ్ మనం ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, చైనా, డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, యూకే, యుఎస్, ఎనీ ఆఫ్ దిస్ రఫ్లీ అబౌట్ 15 to 16 కంట్రీస్ కొన్ని స్కీమ్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసాయండి. ఆ స్కీమ్స్ ఏంటంటే, ఫస్ట్ ఏంటి, ఈ స్మాల్ సెగ్మెంట్, ఇప్పుడు ఏంటి మన ప్రస్తుతంగా మన కంట్రీలో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే ఎక్కువగా ఈ ఎస్ఎంబీ సెగ్మెంట్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి. ఎస్ఎంబీ సెగ్మెంట్ కరెంట్లో ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ ఇవ్వాలి, వాడికి ఇమ్మీడియట్ గా సమ్ లిక్విడిటీ ఎలా పెంచాలి వాడికి. సెకండ్ థింగ్ ఏంటి, మన పిల్లలకి అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఐ థింక్ నెక్స్ట్ 1 ఇయర్ దేర్ విల్ బి 40 to 50% ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ విల్ బి దేర్ ఇన్ ద అక్రాస్ ఆల్ ద ఇండస్ట్రీస్. అండ్ ద మేజర్ హిట్ విల్ బి ఫర్ ద స్టూడెంట్స్ సెగ్మెంట్ ఆర్ ద ఫ్రెషర్స్ రాదర్. సో వాళ్ళకి ఏంటంటే, ఈ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవన్నీ ఉన్నాయి, కానీ యాక్చువల్గా అది గ్రౌండ్ లెవెల్లో ఈ ఎస్ఎంబి సెగ్మెంట్కి మనం డైరెక్ట్గా స్టూడెంట్కి డబ్బులు వచ్చేటట్టు, ప్లస్ ఏమో ఎస్ఎంబి వాడి డబ్బులు ఇచ్చినట్టుంటే ఐ థింక్ వీ కెన్ మూవ్ ఎ లిటిల్ బిట్ ఆన్ దట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిఫర్మెంట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ట్యాక్సెస్. ప్రతిరోజు మనకి న్యూస్లో ఏం చూస్తున్నాం మనం, ఓ ఇంత ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, ఇంత ఇస్తామని చెప్తున్నారు, కానీ బట్ ఆన్ ద గ్రౌండ్కి రిలేటెడ్కి ఏంటంటే అది రియాలిటీస్లో అవటం లేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, బ్యాంక్ వెళ్ళి నాకు ఇది లోన్ కావాలని అడిగాను, అడిగితే వాళ్ళు ఏంటి 100 క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇంకా వాళ్ళు ఇంకా మాకు రెగ్యులేషన్ ఇంకా రాలేదంటారు. సెకండ్ థింగ్ ఏంటి, ప్రైవేట్ బ్యాంక్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద పబ్లిక్ సెక్టర్. మన మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇండస్ట్రీస్ అంతా గో టు ద ప్రైవేట్ సెక్టర్ రాదు అని పబ్లిక్ సెక్టర్ బికాస్ ఆఫ్ ద క్విక్కర్ థింగ్స్. ఓకే, సో ఇదొకటి ఇంపార్టెంట్, క్విక్ గా గవర్నమెంట్ చేయాలి సార్. థర్డ్ థింగ్ అంటే పేరోల్ ట్యాక్సెస్ ఆల్సో. ఇప్పుడు సపోజ్ ఈ కెనడా, ఆస్ట్రేలియా, యుఎస్ లో వాటిలో ఏం చేశారంటే 75% అప్ టు సెప్టెంబర్ వరకు ఈ గవర్నమెంటే శాలరీస్ ఇస్తుంది అనమాట వాళ్ళకి, బై కటింగ్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ ద థింగ్స్. దట్ ఈస్ ఎనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ బేసికల్ గా ఏంటంటే, నెక్స్ట్ ఏంటి, కొన్ని స్టాట్యుటరీగా పే చేయవలసి ఉంటాయి, లైక్ జిఎస్టీ థింగ్స్ అండ్ అదర్ థింగ్స్. ఐ థింక్ ద గవర్నమెంట్ హ్యాస్ టు డిఫర్ దోస్ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ దెర్ ఇస్ సంథింగ్ లైక్ జాబ్ కీపర్ పేమెంట్. ఐ థింక్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ యాజ్ ఫార్ అస్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ కన్సర్న్. నేను నా ఎంప్లాయీస్ ఉంచుకోవాలంటే నా దగ్గర డబ్బులు ఉండాలి కదా, యాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్. సో నా దగ్గర డబ్బులు లేవు, అవి ఆ డబ్బుల కోసం ఏంటి, గవర్నమెంట్ హ్యాస్ టు ఫండ్ మీ. వన్ ఈస్ అబౌట్ రిటైనింగ్ అండ్ కంటిన్యూ మై పీపుల్, అండ్ సెకండ్లీ టు కంటిన్యూ అండ్ దెన్ అప్స్కిల్ దెన్, బికాస్ ఐ హావ్ టు కంపీట్ విత్ మై అదర్ కాంపిటీటర్ లైక్ చైనా. వన్ ఈస్ మై కరెంట్ స్కిల్స్ ఆర్ నాట్ సఫిషియంట్,
So I have to upskill it, and then again I have to do some sort of better things. That means basically liquidity undali and quick loans undali. Second thing some sort of tenancy act lo konni changes tisukuravali, and the employment benefits to some subsidies to థియరటికల్ గా ఉంటుంది కానీ ప్రాక్టికల్ గా గ్రౌండ్ కి వచ్చేటట్టు కంటే చాలా డిలే అవుతున్నాయి సార్. ఓకే అండి. సో ఇవన్నీ ప్రభుత్వం ఒక బిగ్ బ్యాంగ్ స్టిమ్యులస్ ని ఏమైనా ఇచ్చే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఇవన్నీ గ్రాడ్యువల్ గా ఏదైనా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తా అనుకుంటున్నారా? మన కంట్రీ సైజ్ లో ఒక్కసారి ఏ ప్రోగ్రామ్ అని ఏ స్కీమ్ చేయాలన్నా చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయండి, మీకు తెలిసే ఉంటుంది అది. సో డెఫినెట్లీ మన సెంట్రల్ గవర్నమెంట్ అయితేనే వేరియస్ థింగ్స్ దే ఆర్ లుకింగ్ ఇన్ టు వేరియస్ ప్రోగ్రామ్స్ అండ్ వన్ ఆఫ్టర్ అదర్ దే ఆర్ లుకింగ్ ఇన్ టు దట్. ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఇన్ టు వేరియస్ ఎంఎస్ఎంఈ మీటింగ్స్ అక్రాస్ ద కంట్రీ. ఎవ్రీ టైమ్ వీఆర్ రిప్రజెంటింగ్ ఇట్. ఐ గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్ సార్, ఈ పాస్. ఈ పాస్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి సార్ అది? And it's a small thing. So those things have to be given to the segments like the Chamber of Commerce, SOCHAMS or CAAs, so that quick system enti government loan executives who are bureaucrats, they can focus on critical things rather than focus on these things. Right, so alage enti government enti konni ఏవైతే రిలీజ్ చేయొచ్చో వాటిని డౌన్ ద లైన్ నేను అసోసియేషన్ కి వాటికి ఇచ్చేసి, అంటే స్టాండర్డ్ అసోసియేషన్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి, సో దట్ అదర్ థింగ్స్ లైక్ ఫైనాన్షియల్ థింగ్స్ రెగ్యులేషన్ థింగ్స్ దే కెన్ ఫోకస్. సపోజ్ నువ్వు స్కిల్స్ ఉన్నాయనుకోండి, స్కిల్స్ దే హావ్ టు గివ్ ఇట్ టు ద అసోసియేషన్స్ లైక్ చాంబర్స్. ఓకే ఓకే. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ది గవర్నమెంట్ సీమ్స్ టు బి డూయింగ్, అండ్ ఏదైనా ఒక మంచి పెద్ద ప్యాకేజ్ లాంటిది అనౌన్స్ చేస్తే తప్ప ఇప్పుడున్న కండిషన్స్ లో ఇట్ వోంట్ బి ఏ మొరల్ బూస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు ఫర్ యువర్ టైం. మాకున్న లిమిటెడ్ టైంలో వీ కాంట్ డిస్కస్ మోర్ దాన్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. రైట్.